నమస్కారం అండి. 79వ వార్డు, ముఖ్యంగా లంకిలపాలెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మన శాసనసభ్యులు అన్నారెడ్డి అదీప్ రాజ్ గారు ఇవాళ మన రైల్వే బ్రిడ్జ్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ఒక నెపం పెట్టి ఆ రైల్వే బ్రిడ్జ్ దగ్గర ఒక టెంట్ వేసి ఈరోజు చిన్న కార్యక్రమం మీద పెట్టినట్టుగా పెట్టారు. మరి ఆ కార్యక్రమం అండర్ బ్రిడ్జ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపనకు వచ్చారా, అది దేనికి వచ్చారు? అండర్ నాకు తెలిసి అయితే 2-3 రోజుల నుంచి అండర్ బ్రిడ్జ్ శంకుస్థాపన అంటున్నారు, దానికి వచ్చారా? అసలు దేనికి వచ్చారు? మీరు శంకుస్థాపన చేయడానికి ఒకవేళ వచ్చుంటే ఎంపీ గారు వచ్చారా, రైల్వే అధికారులు వచ్చారా? రైల్వే అధికారులు వస్తే ఎలాగ నాకు ప్రోటోకాల్ ప్రకారం నాకు లెటర్ ఇస్తారు, నాకు ఇన్విటేషన్ ఇస్తారు రైల్వే అధికారులు. లాస్ట్ టైం కూడా రైల్వే ట్రాక్ గురించి ఎస్టిమేషన్ చేయనప్పుడు నాకే ఫోన్ చేసి ఆ యొక్క ఎస్టిమేషన్ కాపీ కూడా నాకు ఇవ్వడం జరిగింది. మరి మీరు దేనికి? 4 సంవత్సరాల 11 నెలలు కాలం గడిచిపోయింది, ఇంకొక 4 రోజులు ఉందనగా ప్రజలు మసిగూసి మరుగుగా చేయడానికి వచ్చారా? దేనికి వచ్చారు మీరు? ఏమిటి మీరు వచ్చి అక్కడ చెప్పేది ఏంటి? మీరు చేసింది లంకిలపాలెం చేసిన అభివృద్ధి ఏంటి ముందు మీరు చెప్పండి. మీ నిధులేంటి? సచివాలయానికి 20 లక్షల రూపాయలు వచ్చింది, ఆ 20 లక్షలతో రోడ్లు వేశారు. ఎస్ కరెక్ట్, నేను ఒప్పుకుంటాను. మరి లంకిలపాలెంలో ఎలిమెంటరీ స్కూల్ ఒకటి ఉంది, చిన్న పిల్లల స్కూల్, లక్షణంగా బిల్డింగ్ ఉన్న బిల్డింగ్ని డిస్మెంటిల్ చేసి ఎరగొట్టేశారు. ఎరగొట్టేసి ఆ బిల్డింగ్ కట్టడానికి ఈ 4 సంవత్సరాలు 11 నెలలుగా మీకు చాలలేదు. అలా ఇన్కంప్లీట్ గుప్పింది, ఆ పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. మా జీఎంస్తో తయారు చేసిన ఆ కళ్యాణ మండపంలోనే అలా కాలం వెళ్ళిపోతున్నారు పాపం. దాని మీద ఏమీ దృష్టి లేదు. మా జీఎంతో నేను కట్టించా, నేను చేయించా, మా 2 బరీల గ్రౌండ్లు సరిగా దానికి ఒక 1 కోటి రూపాయలు దీనికి 1 కోటి రూపాయలు పెట్టి బరీల్ గ్రౌండ్ డెవలప్ చేశాను నా నిధులతో, జీఎంసీ నిధులతో, నా జీవీఎంసీ నిధులతో లంకిలపాలెం చుట్టూ రింగ్ రోడ్ ఏర్పాటు చేశాను నేను, అలాగే వీధి రోడ్లు, అలాగే మీ నాయకుడు ఎక్స్ ఎంపీటీ సుందరపప్పారావు ఇంటికి నా నిధులతో నేను రోడ్డు వేయించాను. నేను గుండెల మీద చేసి చెప్తాను బాధ్యతది. మీరు చెప్పగలరా మీ నిధులని, మీ రాష్ట్రపతి నిధులని మీరు చెప్పగలరా? చెప్పండి. అలాగే కోనేరు, నేనే స్వయంగా లక్ష్మీసా కమిషనర్గా ఉన్నప్పుడు ఆ కోనేరు తీసుకొచ్చి చూపించాను. సార్ మా కోనేరు కొద్దిగా చూడండి మీరు, ఇది రిఫేర్ చేయించాలి, ఇది బాగు చేయించాలని కోనేరుని, అలాగే బరీల్ గ్రౌండ్స్కి. మా బరీల్ గ్రౌండ్కి ఎప్పటి నుంచో కరెంటు లేకపోతే నేను కరెంటు వేయించానయ్యా. మీరు చేసిన అభివృద్ధి చెప్పండి. వచ్చేసి వాళ్ళు ఏం చేశారు వీళ్ళు ఏం చేశారు చెప్పడం కాదు, 4 సంవత్సరాలు 11 నెలలు అయింది కదా, మీరు ఎమ్మెల్యే ఉన్నారు కదా, మరి అది చేయాలి కదా. ఎలక్షన్ ముందు వచ్చి మసిపూసి మాడికాయ చేస్తే ఏదో అయిపోతుందని మీరు అనుకుంటే ప్రజలు నిజంగా ప్రజలు ఏమీ అంత తెలియని వాళ్ళు కాదు. టైం వస్తుంది, ఒక 4 రోజులు ఉంది, మీకు బుద్ధి చెప్పే టైం వస్తుంది. ఎప్పుడు మసిపూసి మాడికాయ చేయడం మాని మీరు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని ఈ పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తూ, వేసే పత్రికా సోదరులు కూడా మీరు కూడా అసలు ఏంటి, ఎలాగొచ్చారు ఏంటని మీరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం అమ్మా, సెలవు.